కొద్ది గంటల్లో ఆల్ పార్టీ మీటింగ్. రాజకీయ నేతల్లో మొదలైన విభజన టెన్షన్. అఖిల పక్షానికి టీడీపీ డుమ్మా, విభజనకు వ్యతిరేకం కాదంటున్న బాబు. మెదక్ జిల్లాలో రచ్చబండకు ఏర్పాట్లు, సొంత పార్టీలోనే మొదలైన వ్యతిరేకత. ఫిల్మ్ ఫెస్టివల్ కు ముస్తాబోతున్న రాజధాని, వారం పాటు సాగే ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు. అఖిలపక్ష భేటీకి కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్ర రాజకీయ పార్టీలో గుబులు ప్రారంభమైంది. కొన్ని పార్టీలు ఇప్పటికే సమైక్య రాగాన్ని ఆలపిస్తూ ఉండగా, మరికొన్ని పార్టీలు విభజన రాగంలో డిమాండ్ల తాళం వినిపించనున్నాయి. జీవోఎం ముందు ఏం చెప్పాలా అని రాజకీయ పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. విభజన అంశంలో చిక్కుముడులను ఎలా విప్పాలో గుట్టు విప్పుతామంటున్నాయి. కొద్ది గంటల్లో మొదలు కానున్న అఖిలపక్ష భేటీలో రాజకీయ పార్టీల రంగు తేలనుంది. ఇవాళ రేపు జరిగే భేటీలో రాష్ట్ర భవిష్యత్ తేలనుంది. విభజన ప్రక్రియపై తెలుగుదేశం మినహా రాష్ట్రంలోని వివిధ పార్టీలు ఢిల్లీలో జీవోఎం ఎదుట తమ వాదనలు వినిపించనున్నాయి. రాష్ట్ర విభజన అంశంపై 8 పార్టీలను కేంద్రం చర్చలకు ఆహ్వానించగా, టీడీపీ మినహా అన్ని పార్టీలు హాజరు కావాలని నిర్ణయించాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరిగే ఈ అఖిలపక్ష సమావేశంలో పార్టీలు ఎలాంటి వాదనలు వినిపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభిప్రాయాలు వెల్లడించేందుకు టీడీపీ మినహా 7 పార్టీలు ముందుకొచ్చాయి. ఆ పార్టీల ప్రతినిధులు ఢిల్లీలో జీవోఎం ఎదుట హాజరవుతారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జీవోఎంతో మొదటగా ఎంఐఎం భేటీ అవుతుంది. తరువాత బీజేపీ ప్రతినిధులు 11:30 గంటలకు జీవోఎం ఎదుట హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు సిపిఐ ప్రతినిధులు భేటీకి వెళతారు. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ ప్రతినిధులు జీవోఎం ఎదుట హాజరవుతారు. సాయంత్రం 5:30కు టీఆర్ఎస్ ప్రతినిధులు జీవోఎంతో భేటీ అవుతారు. 13వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్సి ప్రతినిధి జీవోఎం ఎదుట హాజరవుతారు. తర్వాత 10:30కు జీవోఎంతో సిపిఎం నేతలు భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు టీడీపీకి సమయాన్ని కేటాయించారు. అయితే ఆ పార్టీ గైర్హాజరవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రి వట్టి వసంతకుమార్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వీరిద్దరూ ఇరు ప్రాంతాల వాదనల్ని మంత్రుల కమిటీకి వినిపిస్తారు. అటు అఖిలపక్ష భేటీకి మైసూరారెడ్డిని పంపిస్తామని వైఎస్ఆర్సి ఇంతకుముందే ప్రకటించింది. ఆ పార్టీ సమైక్య వాదన వినిపించనుంది. టీఆర్ఎస్ తరపున కేసీఆర్, కేశవరావులు ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ విషయంలో ఎలాంటి మెలకలు పెట్టకూడదని టీఆర్ఎస్ వాదన వినిపించనుంది. సిపిఐ నుంచి నారాయణ, గుండా, మల్లేష్ హాజరవుతారు. విభజన ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ కోరుతోంది. సిపిఎం నుంచి బివి రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హస్తినబాట పట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సిపిఎం కూడా కోరనుంది. బీజేపీ తరపున కిషన్ రెడ్డి, కంభంపాటి హరిబాబు జీవోఎం ఎదుట హాజరవుతారు. తెలంగాణ ఏర్పాటు చేయడంతో పాటు సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరనున్నారు. మరోవైపు ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ జీవోఎం ఎదుట హాజరు కావాలని నిర్ణయించారు. మొదటి నుంచి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న ఎంఐఎం విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని జీవోఎంకు విజ్ఞప్తి చేయనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ ప్రాంతానికి న్యాయం చేయాలని ప్రధాని మన్మోహన్ను కోరారు. ప్రధానితో భేటీ తర్వాత సీమాంధ్రులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం తమకు కలిగిందన్నారు కేంద్ర మంత్రి పురంధేశ్వరి. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి జేడీ శీలం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని, ఆంధ్ర కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి అవగాహన వస్తే అది ప్రజల మైత్రికి దారితీస్తుంది. ఈ రకమైనటువంటి విషపూరితమైన వాతావరణంలో అది మంచిది కాదేమో అని కూడా మేము మా పార్టీ జనరల్ సెక్రటరీకి, పార్టీ పరంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలను పరిష్కారం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నదని నా అభిప్రాయం. హైదరాబాద్ మీద ఆకాంక్షలు కావచ్చు, నీటి విషయాలు కావచ్చు, పిల్లలకి, పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారు చాలా సావకాశంగా, సావధానంగా విషయాలన్నీ కూడా విన్నారు. విని ఇది వరకు నేను చెప్పినట్టుగానే ఏ విధంగా వారు ఇంతకు ముందు కూడా అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేస్తామని చెప్పి చెప్తూ వచ్చారు, అదే విధంగా ఈనాడు కూడా వారు తిరిగి నొక్కి వక్కాణించారు, మేము అదే విధంగా న్యాయం చేస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మంత్రుల కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలను అఖిలపక్ష భేటీలో పార్టీల ప్రతినిధుల ముందుంచి అభిప్రాయాన్ని కోరనుంది జీవోఎం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చకచక పావులు కదుపుతున్న కేంద్రం అధికారిక ప్రక్రియతో పాటు రాజకీయ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. అఖిలపక్షం భేటీకి టీడీపీ ఎందుకు వెళ్లడం లేదు? జీవోఎం ముందు వాదనలు ఎందుకు వినిపించడం లేదు? విభజన విధానం సమయం సరికాదంటున్న చంద్రబాబు ఏం చేయనున్నారు? అఖిలపక్ష భేటీకి హాజరు కాని టీడీపీ ప్రజలకు ఏం చెప్పనుంది? ఏం చేయదలుచుకుంది? ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి వెళ్లడానికి టీడీపీ నిరాకరించింది. జీవోఎం విధి విధానాలపై పార్టీల అభిప్రాయాలు కోరిన సమయంలో కూడా టీడీపీ దానికి స్పందించలేదు. జీవోఎంకు లేఖ రాయకుండా చంద్రబాబు స్వయంగా ప్రధానికి లేఖ రాశారు. సీమాంధ్రకు న్యాయం చేయకుండా విభజనపై ముందుకు వెళ్లటానికి వీల్లేదని బాబు ఆ లేఖలో కోరారు. తాజాగా అఖిలపక్ష భేటీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న టీడీపీ తమ వాదనతో లేఖ రాయనుంది. టీడీపీని దెబ్బతీయటానికి కాంగ్రెస్ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చిందని, దానికి వైఎస్ఆర్సీ టీఆర్ఎస్ సహకరిస్తున్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. విభజన చేస్తున్న సమయం విధానం సరికాదని బాబు అంటున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 జరిగాయి. ఫేజ్ 3 ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలిచాం. ఈ రెండు ఫేజెస్ అవుతానే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటే అప్పుడు ఈ విభజన తీసుకొచ్చారు. అది సమయం. అదే కాకుండా చేసిన విధానం మీరు చూస్తే చాలా బాధేస్తుంది. ఆ రోజు సిడబ్ల్యూసి నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి దిగ్విజయసింగ్ వచ్చి బయట అనౌన్స్ చేస్తాడు. అదే మీటింగ్లో టీఆర్ఎస్ పార్టీ మాతో కలిసిపోతుందని ఆయన అనౌన్స్ చేస్తే 3-4 గంటల్లో టీఆర్ఎస్ పార్టీ ఎండార్స్ చేస్తూ మేము కలిసిపోతామంటారు. జీవోఎంలో అంతా సోనియా తొత్తులే ఉన్నారని, అందుకే తాము ఆ కమిటీని గుర్తించడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో ప్రధానికి రాసిన లేఖనే కేంద్ర హోంశాఖకు పంపుతామంటున్నారు. ఆల్రెడీ ప్రధానమంత్రికి లెటర్ రాయేసినాము. మేము ఆల్ పార్టీకి పోము, జీవోఎంకి పోము. మేము చెప్పింది మీరు అడ్రస్ చేయలేదని చెప్పిన పాయింట్ల వైజ్ మా నాయకుడు ఆల్రెడీ ప్రధానమంత్రికి లెటర్ రాశారు. కాకుంటే అదే లెటర్ని మేము ప్రధానమంత్రికి పంపించిన లెటర్ని వీళ్ళకి పంపిస్తాం. ఇప్పటికే జీవోఎం విషయంలో ప్రధానికి ఘాటు లేఖ రాసిన బాబు ఈసారి హోంశాఖకు లేఖాస్త్రం సంధించనున్నారు. సమావేశాలు పెట్టండి అని డిమాండ్ చేసిన టీడీపీనే ఇప్పుడు సమావేశాలకు దూరంగా ఉంది. విభజన విషయంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ వైఎస్ఆర్సీ నాటకాలు ఆడుతున్నాయంటూ ప్రజలకు వివరించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ ప్రాంత నేతలతో జరిగిన మేధో మథన సదస్సులో తెలంగాణపై పార్టీ విధానాన్ని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. విభజనకు తాను వ్యతిరేకం కాదంటూ విభజన తీరుపైనే ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ అంశంపై స్పష్టత ఉన్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమే అని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణపై జగన్ పార్టీతో సహా మిగిలిన పార్టీలు రోజుకో మాట మారుస్తున్నాయని, ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలంటూ టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలతో చంద్రబాబు మేధోమదన సదస్సు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సదస్సులో తెలంగాణ ప్రాంత నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం టీడీపీ హయాంలోనే జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని మిగిలిన పార్టీలకు బాబు సవాల్ విసిరారు. దత్తపుత్రుడు జగన్, అద్దెపుత్రుడు కేసీఆర్, పనికిరాని పుత్రుడు కిరణ్లను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బాబు విమర్శించారు. 2008 నుంచి తాము తెలంగాణపై విధానం మార్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. సమన్యాయం అంటే అర్థమేంటని ఓ నేత అడిగిన ప్రశ్నకు బాబు బదులిచ్చారు. ఇరు ప్రాంతాల పెద్ద మనుషులను కూర్చోబెట్టి వారి సమస్యలను పరిష్కరించడమే సమన్యాయమని బాబు చెప్పారు. ఒక పక్క మేమేద తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటూ వీళ్ళు పాజిటివ్ ఓటు సంపాదించాలని, ఇంకో పక్క మీరు చూస్తే హేట్రెడ్ ఓటు క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ డైవర్ట్ చేసి ఎన్నికల తర్వాత రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళ సొంత పార్టీని భూస్థాపితం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం మనం చెప్పడం కాదు, కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు జరుగుతున్నాయి, నీతిమాలిన రాజకీయాలు జరుగుతున్నాయి. మనం ఇంకొక విషయం కూడా అడిగాం, ఇలాంటి రాజకీయాలు మీరు చేసినప్పుడు ఇది మంచి పద్ధతి కాదు, రెండు పక్కల స్టేక్ హోల్డర్స్ని పిలవండి, ఇద్దరిని కూర్చొని పెట్టండి, మాట్లాడండి, సమస్య పరిష్కారం చేయమని పదే పదే చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. తెలుగు జాతి అభివృద్ధి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి కోసం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు 31 సంవత్సరాల ముందు పెట్టిన పార్టీ. అప్పటి నుంచి మీరు చూస్తే ఏ ప్రాంతంలో తెలుగు వారున్నా
ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా, ప్రపంచంలో తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. ఇది యథార్థం. రాష్ట్రంలో తుఫాను ప్రభావిత జిల్లాలు, నష్టాల అంచనా, సహాయక చర్యల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై చర్చ జరిగింది. మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చయ్యేలా ఉంది. సొంత పార్టీ నేతల నుంచే కిరణ్ రాకపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం అండదండలతో కిరణ్ వ్యతిరేక వర్గం ఒకటవుతోంది. మరోవైపు రచ్చబండకు అడ్డు తగిలితే తడాఖా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చింది సీఎం అనుకూల వర్గం. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ తెలంగాణలో అడుగు పెట్టడం వివాదం రేపుతోంది. త్వరలో తెలంగాణ స్వప్నం సాకారమవుతున్న తరుణంలో కిరణ్ రచ్చబండ పేరుతో పర్యటించడంపై మండిపడుతున్నారు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే మెదక్ జిల్లాలో సీఎం అనుకూల వ్యతిరేక వర్గాలు రెండు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించతలపెట్టిన రచ్చబండ కార్యక్రమం విభేదాల్ని మరింత రాజేస్తోంది. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా తెలంగాణకు జై కొడుతుంటే జగ్గారెడ్డి ఒక్కరే సమైక్యానికి సై అంటున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తెలిసి సమైక్యవాదైన సీఎంను పట్టుబట్టి మరీ తన నియోజకవర్గం సంగారెడ్డిలో పర్యటించాలని ఆహ్వానించారు ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి. దీంతో ఈ నెల 13న సదాశివపేట మండలం వెట్టూరులో రచ్చబండ కార్యక్రమానికి టూర్ ఫిక్స్ చేసుకున్నారు కిరణ్. ముఖ్యమంత్రి పర్యటనను టీఆర్ఎస్తో పాటు సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ మరో అడుగు ముందుకేసి ఏకంగా సీఎం రచ్చబండ కార్యక్రమానికి ఎవరు హాజరు కావద్దంటూ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలను కోరారు. తాము రాజనరసింహ ఆదేశాలను పాటిస్తామన్నారు డిసిసి అధ్యక్షుడు. జగ్గారెడ్డి కూడా రచ్చబండ సభ ఏర్పాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి గారు రావడం ఈ సమస్యను మరి ఏ విధంగా నీరు గార్చే విధంగా అవుతుందేమో, మీరు ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని పోవాల్సిన అవసరం లేదనే మెసేజ్ నాకు ఇవ్వడం జరిగింది. జగ్గారెడ్డి మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా తనకు సంబంధం లేదంటున్నారు జగ్గారెడ్డి. సీఎం రాకతో నియోజకవర్గానికి మరింతగా నిధులు వస్తాయని, అభివృద్ధే తన నినాదమన్నారు. రచ్చబండను అడ్డుకుంటే తన సత్తా చూపిస్తానని హెచ్చరించారు. ఏదైతే రచ్చబండలో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని తీసుకునే దాంట్లో మా అభివృద్ధిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా చేసుకునే కార్యక్రమం రచ్చబండను అడ్డుకుంటే టీఆర్ఎస్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము ఆయన్ని అడ్డంగా చూసుకుంటాం. మా ప్రజల అభివృద్ధికి ఓడ అడ్డం పడ్డా టీఆర్ఎస్ కాదు కదా, వాళ్ళు చేద్దాం అడ్డం పడ్డా నా కాన్షియస్లో అడ్డం వస్తే వాళ్ళని ఆడనే వాళ్ళంతా చూస్తాం. మరోవైపు డిప్యూటీ సీఎం మాటను కాదనలేక, సీఎం రాకను వ్యతిరేకించలేక ఇదే జిల్లాకు చెందిన సునీతా లక్ష్మారెడ్డి తర్జన భర్జన పడుతున్నారు. సీఎం పర్యటన సంగతి తనకు తెలియదని, ఒకవేళ టూర్ ఖరారైతే పాల్గొనే విషయంపై ఆలోచిస్తానన్నారు. సీఎం రాకపై అటు జగ్గారెడ్డి, ఇటు దామోదర్ రాజనసింహ వర్గాల మధ్య చిచ్చు రాజుకోవడంతో అసలు రచ్చబండ కార్యక్రమం జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రచ్చబండ లక్ష్యం దారి తప్పుతోంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ప్రజాధనం దుర్వినియోగం అయితే ప్రయోజనం లేదంటున్నారు జనం. చివరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మొహం చాటేస్తూ ఉండటంతో రచ్చబండతో ఒరిగేదేం లేదంటున్న విమర్శకుల వాదనకు బలం చేకూరుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రవేశపెట్టిందే రచ్చబండ. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభాసుపాలవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజాధనం దుర్వినియోగమవుతుందన్న విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి. జనంలో ఈ కార్యక్రమంపై వ్యతిరేకత పెరుగుతుండటం, మరోవైపు సమస్యలపై తమనెక్కడ నిలదీస్తారోనన్న భయం కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రచ్చబండకు డుమ్మా కొడుతున్నారు. మూడో విడత రచ్చబండలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, సగం మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనంది ఎందుకేనన్న విమర్శలొస్తున్నాయి. రచ్చబండలో ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నామని, వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని జిల్లా అధికారులు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లతో పాటు రేషన్ కార్డులు అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే ఇల్లు నిర్మాణానికి సంబంధించి ఒకటి రెండు విడత రచ్చబండలో మంజూరు అయిన హౌసెస్ కాకుండా ఇప్పుడు మూడో విడతలో మన జిల్లాకి
ఆల్మోస్ట్ 61,000 ఇళ్లు మన జిల్లాకి మంజూరైనాయి. కానీ వాస్తవం మాత్రం అధికారులు చెప్తున్న దానికి భిన్నంగా ఉంది. రేషన్ కార్డు కోసం గత 2 రచ్చబండ కార్యక్రమాల్లో దరఖాస్తులు చేసుకున్నా రాలేదని, ఎప్పటికైనా రాకపోదా అని ఎదురు చూస్తున్నామంటున్నారు జనం. ఓటర్ కార్డుకి బియ్యం కార్డు తీసుకోవడానికి చాలా చోట్ల తిరిగాను, కానీ మిస్ అవుతుంది. ఎన్నిసార్లు అయినా ఈ తర్వాత మామూలుగా తీసుకుందాం అని చెప్పి వచ్చాను. ఇక్కడైతే పని అవుతుంది అని చెప్పి రచ్చబండ దగ్గరకు వచ్చాం. ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజాధనం దుర్వినియోగానికి తప్పితే ఈ కార్యక్రమం వల్ల ఒరిగేదేం ఉండదంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో చూపడం లేదని వాపుతున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇప్పటిదాకా 3 సార్లు, ఇది 3వ సారి రచ్చబండ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గుంటూరు జిల్లాలో ఉన్న 3 మంత్రులు, మరి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఏ నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు, ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు. మరి ఇదేనా మీ రచ్చబండ కార్యక్రమం? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కార్యక్రమాలకు హాజరు కాకుండా ప్రజల యొక్క సమస్యల్ని ఏమీ పట్టించుకోకుండా, వాళ్ళ వద్ద నుంచి కూడా ఎటువంటి దరఖాస్తులు కానీ ఏమీ స్వీకరించకుండా ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు ఏ విధంగా విడగొడదాము అనే ఉద్దేశంతో ఎప్పుడు ఢిల్లీ యాత్రలు చేయటం, ఇక్కడికి రావడం, రకరకాలైన మాటలు చెప్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి మరో 6 నెలలు మాత్రమే గడువుంది. కానీ ఈ చివరి రచ్చబండ కార్యక్రమంలోనైనా తమ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని జనం కోరుకుంటున్నారు.